హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అస్సలు ఖర్చు లేకుండా చాలా ఈజీగా బ్యాంగిల్స్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చో చూద్దాం. ఇది ఎలా అంటే, కేవలం మన ఇంట్లో యూజ్ చేయకుండా ఉన్న వస్తువులతో. ఇది చూసారా, ఇది సాక్స్ అన్నమాట. పిల్లలు యూజ్ చేసిన తర్వాత ఇంకా వాడకుండా వదిలేసినవి ఉంటాయి కదా సాక్స్, ఆ సాక్స్. ఇదేమో స్కార్ఫ్, యూజ్ చేయని స్కార్ఫ్ అన్నమాట. ఇది చివర చిరిగిపోయింది కొంచెం, సో అందుకని యూజ్ చేయట్లేదు. సో ఈ సాక్స్లో మనం ఆ స్కార్ఫ్ని అలా దూర్చామనుకోండి, మనకది చక్కగా బ్యాంగిల్స్ పెట్టుకునే అంత లావు వచ్చేస్తుంది కదా. కాకపోతే మనం తీసుకోవాల్సింది ఏంటంటే, అది కొంచెం గట్టిగా ఉండేలా చూసుకోవాలి. మరీ మెత్తగా ఉంటే బ్యాంగిల్స్ కొంచెం అటు ఇటుగా అయిపోతాయి కదా. కరెక్ట్గా ఉండేలా చూసుకుంటే లావు స్టిఫ్నెస్ అనేది సరిపోతుంది అన్నమాట. మనం స్కార్ఫ్ అనే కాదు, ఏదన్నా యూజ్ చేయని టర్కీ టవల్స్ ఉంటాయి కదా, టవల్ చిన్నవి హ్యాండ్కి మనం యూజ్ చేసేవి, అవి పెట్టుకోవచ్చు. ఇది సాక్సీ కాబట్టి మనం ఎలాంటి దాంట్లో పెట్టుకోవాలనుకుంటే దానంత సైజు ఉన్న క్లాత్ని మాత్రం తీసుకుని పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తాను మనం ఏ రకాలుగా ఎన్ని రకాలుగా మనం ఇది ప్లేస్ చేసుకోవచ్చు బ్యాంగిల్స్ని అని చెప్పి. కొంచెం మన బ్యాంగిల్ సైజ్కి సరిపడా ఉండే లావు అయితే బాగా ఎక్కువగా కదిలిపోకుండా ఉంటాయన్నమాట. సో నేను చెప్పింది అది, లావు కొంచెం చూసుకుంటే సరిపోతుంది. కొంచెం ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటే బ్యాంగిల్స్ ఊరికే ఊగిపోకుండా ఉంటాయి కదా. ప్రతిసారి మనం బ్యాంగిల్కి కిట్ కొనుక్కోకుండా సరిపోతుంది అన్నమాట. ఓన్లీ మనకి సాక్స్ ఉంటే సరిపోతుంది. తీసేసినవి అందరిళ్లలోనూ ఉంటాయి కదా, పిల్లలు ఉంటారు కదా, సో అట్లా ఉంటుంది. ఇవేమో ఇప్పుడు టీషర్ట్స్కి వాటికి ఇస్తున్నారు కదండి, షాప్స్లో పౌచెస్ ఇస్తున్నారు కదా, సో ఆ పౌచ్ అన్నమాట ఇవి. నేను అవి పారేయకుండా జాగ్రత్తగా ఉంచుతాను. సో చూసారు కదా, మనం ఫస్ట్ లెంగ్త్ చూసుకోవాలి అది ఎంత పొడుగు ఉందో అని చెప్పి. సో అంత పొడుగు మనం టవల్ని లేదంటే ఇలా స్కార్ఫ్ని ఏదైనా పెట్టేసుకోవచ్చు అలాంటి బ్యాగ్స్లో. చూసారు కదా, ఇప్పుడు ఇది ఇంకోటి అన్నమాట. ఇది చిన్న సైజ్ సాక్స్, నేను ఆ డబ్బాకి సరిపడా తీసుకున్నాను. ఇదేమో షర్ట్స్కి శారీస్కి మనకి లోపల ఫోమ్ తీస్తారు కదా, స్పాంజ్ లాంటిది, ఇది స్పాంజ్ అన్నమాట. సో ఆ స్పాంజ్ని నేను ఆ షూ సాక్స్ దాంట్లో దూర్చేసాను. చూసారా చక్కగా ఉంటుంది. ఇదైతే మరీ స్టిఫ్గా కూడా ఉంటుందండి. మనకి క్లాత్ అయితే కొంచెం అటు ఇటుగా అయిపోతుంది కదా, కానీ స్పాంజ్ కాబట్టి ఇది స్టిఫ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకా మనం ఏం చేయక్కర్లేదు, జస్ట్ ఆ సాక్స్ దాంట్లో దూర్చేస్తే సరిపోతుంది. మంచిగా బ్యాంగిల్స్ పెట్టేసుకుంటే చూసారా ఎంత బాగుందో కదా చూడ్డానికి. సో ఈ బాక్స్ సైజులో నేను చూసి పెట్టుకున్నాను అన్నమాట ఆ సాక్స్ని మూత పెట్టేసుకోవడమే. ఇట్లా మనం ఎలా కావాలంటే అలా మన ఇంట్లో కనీసం అట్టపెట్టి దాంట్లో అయినా కూడా పెట్టేసుకోవచ్చు కదండి. సైజ్ చూసుకుని సాక్స్లో మనం ఆ క్లాత్ దూర్చేసుకుంటే సరిపోతుంది అంతే. చూసారా ఎంత సింపుల్గా మనం పెట్టేసుకోవచ్చు. మన లేడీస్కి బ్యాంగిల్స్ చాలా ఎక్కువ ఉంటాయి కదా, సో అన్నిటినీ మనం ఆర్గనైజ్ కొనుక్కొని చేయాలంటే కష్టం కదా. సో మనం ఇలా కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మెయిన్గా ఇది జర్నీస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది కదా. చూసారా ఎంత హ్యాండీగా ఉందో, టీషర్ట్స్కి ఇచ్చే పౌచెస్ దాంట్లో పెట్టేసుకుంటే మనం బ్యాంగిల్స్ని సేఫ్గా తీసుకెళ్ళిపోవచ్చు అన్నమాట జర్నీస్ అప్పుడు కూడా. సో అది మాత్రం మనం మర్చిపోకూడదు, కొంచెం స్టిఫ్గా ఉండేలాగా క్లాత్ చూసుకుంటే సరిపోతుంది. లేకపోతే మెత్తగా పడిపోతూ ఉంటాయి కదా బ్యాంగిల్స్ అన్నీ. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.